ladies and gentlemen. ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్, అదే మన పబ్జి. ఈ గేమ్ గురించి తెలియని వారు మన దేశంలో బహుశా ఉండకపోవచ్చు. ఈ పబ్జి గేమ్కి మన దేశంలో ఎంత పాపులారిటీ ఉందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లాడి నుండి జాబ్ చేసే జెంటిల్మెన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ గేమ్కి బానిసలైపోతున్నారు. ఈ గేమ్ని చాలామంది బ్యాన్ చేయమని స్ట్రైక్ చేసినా దీన్ని ఇండియాలో బ్యాన్ చేయలేకపోయారు. అసలు పబ్జి ఎందుకంత పాపులర్ అయింది, పబ్జి ఆడటం వల్ల నష్టాలేంటి, పబ్జీని ఎవరు ఎక్కువగా ఆడాలి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. సో పబ్జీ లవర్స్ అండ్ పబ్జీ హిటర్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, పబ్జీ లాంటి యాక్షన్ గేమింగ్ సీక్వెన్స్లు చాలానే ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఎక్కువగా ఈ గేమ్ పాపులర్ అవ్వడానికి కారణం ఈ గేమ్ అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా ఈ గేమ్ని సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఇందులో ఉండే రియలిస్టిక్ గేమింగ్ ఫీచర్స్ వల్ల మళ్ళీ మళ్ళీ దీన్ని ఆడాలనిపిస్తుంది. ఇక మనం గనక ఇంట్లో పబ్జీ ఆడుతున్నట్లు తెలిస్తే ఇక అంతే, తిట్లతో మన పేరెంట్స్ మనల్ని ఒక రౌండ్ వేసుకుంటారు. దానికి కారణం అడిక్షన్, మనం ఎక్కడ దానికి బానిసలుగా మారిపోతామో అని వారి భయం. కొన్నిసార్లు వారి భయమే నిజమవుతుంది. పబ్జీ వల్ల ఎన్ని నష్టాలున్నాయో అన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. పబ్జీ వల్ల ఉపయోగాలు ఏంటి అని అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. నేటి ప్రపంచంలో ఈ స్పోర్ట్స్ అనేది అతి వేగంగా విస్తరిస్తున్న రంగం. మన దేశంలో కూడా ఈ స్పోర్ట్స్ పైన చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక ఇండియాలో టాప్ మోస్ట్ గేమర్ అయిన సోల్ మోర్టల్ కేవలం పబ్జీ ఆడుతూ నెలకి 3 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్కి దాదాపుగా 80 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. సోల్ మోర్టల్ అనే కాకుండా స్కౌట్ గేమింగ్, అథీనా గేమింగ్, డైనమో గేమింగ్లు ఇండియాలో చాలా పాపులర్ అయిన గేమర్స్. వీరు కూడా నెలకి దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు పబ్జీతో సంపాదిస్తున్నారు. ఇక మనం తెలుగులో చూసుకుంటే యూనిక్ గేమర్, తెలుగు గేమర్, ప్రసాద్ గేమర్, కేటీఎక్స్ తెలుగు గేమింగ్ లాంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా తమ గేమ్ ప్లేతో దుమ్ము తిరుపుతున్నారు. వీరు కూడా యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. గేమింగ్ని తమ కెరియర్గా ఎంచుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. మనం బ్రతకడానికి అల్టిమేట్గా కావాల్సింది డబ్బు. మరి ఆ డబ్బుని మనకిష్టమైన గేమ్స్ ఆడుకుంటూ సంపాదించడం కంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది? ఇక ఇదంతా పబ్జీ వల్ల ఉన్న ఆర్థిక లాభాలు మాత్రమే, అంటే పబ్జీని ప్రొఫెషనల్ కెరియర్గా ఎంచుకునే వారికి మాత్రమే. మరి నేను ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టినప్పుడు మాత్రమే పబ్జీ ఆడతాను, మరి నాకేంటి లాభం అని చాలామంది అడుగుతారు. పబ్జీని మితంగా ఆడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పబ్జీ అనేది ఒక యాక్షన్ గేమింగ్. దీనివల్ల మనకు కలిగే లాభాల గురించి ఒకసారి చూద్దాం. ఈ గేమ్లో ఒక లాబీలో 100 మంది ఉంటారు. మనం గెలవాలంటే మిగతా 96 మందిని ఓడించాల్సి ఉంటుంది. ఇలా ఆలోచించడం వల్ల ఈ సొసైటీలో కూడా మనకు ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని ఎదురించి విజయం సాధించాలనే మైండ్ సెట్ ఈ గేమ్ వల్ల మనకు లభిస్తుంది. ఈ గేమ్లో విన్నర్గా నిలవడం అంత సులువు కాదు. మన స్క్వాడ్లో ఉన్న మిగతా 3 ముగ్గురితో కలిసి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయాలి. గేమ్ ఆడుతున్నంతసేపు ఆ 3 ముగ్గురితో కలిసి జీవించాలి. దీనివల్ల మన నిజ జీవితంలో మన పక్కన ఉన్న వారితో కలిసి ఉండటం నేర్చుకోవచ్చు. శత్రువులను చంపాలంటే చాలా ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది. అలాగే మన జీవితంలోని శత్రువులను ఎదిరించడానికి చాలా ఎత్తులు వేయాల్సి ఉంటుంది అని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేయాలంటే కావాల్సింది కాన్సన్ట్రేషన్. పబ్జీ ఆడేటప్పుడు గేమ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో రియల్ లైఫ్లో కూడా ఏదైనా సాధించడానికి అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి అని మనం గ్రహించాలి. పబ్జీ గురించి ఎన్ని చెప్తున్నావు కదా బ్రదర్, నువ్వు కూడా పబ్జీ ఆడతావా అంటే ఎస్, నేను పబ్జీ ఆడతాను, కానీ కేవలం వినోదం కోసం మరియు రిలాక్సేషన్ కోసం. స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏదైనా గేమ్ని ఆడితే ఆ స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. బట్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. అలాగే పబ్జీని కూడా ఎక్కువ ఆడటం వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువసేపు దగ్గరగా మొబైల్ని చూడటం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పబ్జీని బ్యాన్ చేయాలి అని వస్తున్న ఆరోపణలకి ముఖ్యమైన కారణం వయలెన్స్. పబ్జీని నిరంతరం ఆడటం వల్ల మెంటల్గా మన బాడీ చాలా వీక్ అవుతుంది. మనం అసలు ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ప్రవర్తిస్తాము. మిగతా యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నిద్రలో కూడా ఆ గేమ్కి సంబంధించిన కలలే వస్తుంటాయి. మనం ఏదైనా గేమ్లో గెలిచినప్పుడు మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల వచ్చే థ్రిల్ని మన బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది. అందుకు ఒక్కసారి ఆడటం మొదలు పెడితే వీటికి ఈజీగా అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పబ్జీ, క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ని మన ప్రజలు అంతగా అడిక్ట్ అవ్వడానికి కారణం కూడా ఇదే.
ఇక చివరగా అసలే గేమ్ని ఎవరు ఎక్కువగా ఆడాలి అంటే ఎవరికైతే గేమింగ్ని తమ కెరియర్గా ఎంచుకోవాలి అనే డ్రీమ్ ఉంటుందో వారు ప్రతిరోజు తమ గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకోవడానికి గేమ్ని ఆడుతూనే ఉండాలి. సరైన నిద్ర ఉండేలా స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి. ఇక నాలా వినోదం కోసం టైంపాస్ కోసం పబ్జీ ఆడేవారు మాత్రం దీనిపైన ఎక్కువగా టైం వేస్ట్ చేయకండి. ఇక టైంపాస్ కోసం ఒక్కసారి గేమ్ని స్టార్ట్ చేస్తారు, అందులో ఓడిపోయారనుకోండి గెలవడం కోసం ఇంకో మ్యాచ్ ఆడతారు. గెలిచాక ఆ థ్రిల్ కోసం మీ బ్రెయిన్ ఇంకో గేమ్ ఆడమని చెప్తుంది. అలా ఆడుతూ ఆడుతూ మనకు తెలియకుండానే దానికి అడిక్ట్ అయిపోతాం. కానీ స్ట్రాంగ్ విల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఈ గేమ్ని ఆడుకోవచ్చు. ఇక మెంటల్గా కాస్త వీక్ ఉన్నవారు పబ్జీకి దూరంగా ఉండడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, జై హింద్.